హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ లేదా క్యారెక్టర్ సర్టిఫికెట్ని మనమే స్వయంగా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనం మీసేవ సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. సో మీసేవ సిటిజన్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ మీసేవ సిటిజన్ లాగిన్ ద్వారా ఏ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆ అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో ఇదివరకు కొన్ని వీడియోస్ చేశాను. అయితే ముందుగా లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుని మీరు ఈ అప్లికేషన్ చేసుకోండి. మీసేవ సిటిజన్ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో లాగిన్ పేజ్కి వచ్చి మీరు లాగిన్ క్రెడెన్షియల్ తోటి లాగిన్ అయిపోవాలి. ఈ పేజ్లో మనకి ఒక సెర్చ్ ఆప్షన్ అని ఉంటుంది. దాంట్లో పోలీస్ అని టైప్ చేయగానే డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇందులో మనకి ఇక్కడ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ మీకు దేనికోసం కావాలనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. సో జాబ్ వెరిఫికేషన్ కావచ్చు, బీసీ పాయింట్ కోసం కావచ్చు, ఇలా ఆప్షన్స్ ఉంటాయి, అందులో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్లో అప్లికెంట్ యొక్క ఫస్ట్ నేము అండ్ సర్ నేము, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏజ్ అండ్ ఏం జాబ్ చేస్తున్నారు, అక్యుపేషన్ అండ్ రిలేషన్షిప్లో ఫాదర్ది కానీ హస్బెండ్ది కానీ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళ నేమ్ అండ్ సర్ నేమ్ ఎంటర్ చేసి డెలివరీ టైప్లో మాన్యువల్ లేకపోతే పోస్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు మాన్యువల్ సెలెక్ట్ చేసుకుంటే మీ దగ్గరలోని మీ సేవకి వెళ్ళి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీ అప్లికేషన్ ఓకే అయిన తర్వాత వాళ్ళు పోస్ట్ ద్వారా పంపిస్తారు, కానీ పోస్ట్ ద్వారా చాలా వరకు రావట్లేదు. సో మీరు మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికెంట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, హౌస్ నెంబరు, కాలనీ, విలేజు అండ్ స్టేటు, డిస్టికు, మండలు, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేసి మెయిల్ ఐడి వేస్తే వేయచ్చు, లేదంటే లేదు, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా వేయాలి. తర్వాత ఇక్కడ మీ పోలీస్ కమిషనరేట్ ఏది వస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ రిమార్క్స్లో మీరు దేనికోసం ఈ అప్లికేషన్ చేసుకుంటున్నారో అది ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మీ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో తెలిస్తే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఎస్ఎన్ పెడితే ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఈ పేజ్లో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఒక అడ్రస్ ప్రూఫ్, ఒక ఐడి ప్రూఫ్ అండ్ పిటిషన్ లెటర్. సో పిటిషన్ లెటర్ ఏంటి అంటే మీరు మామూలుగా ఒక వైట్ పేపర్ మీద మీ సంబంధిత అధికారికి రాతపూర్వకంగా ఒక అప్లికేషన్ అనేది రాయాలన్నమాట. సో అదే మీరు సంతకం చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ 2 MBకి మించకుండా స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎంత పేమెంట్ చేయాలనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా ఈ పేమెంట్ అనేది చేసేయచ్చు. సో పేమెంట్ కంప్లీట్ అవగానే మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, అది మీరు దగ్గర పెట్టుకోండి. అలాగే ఈ పేమెంట్ రిసిప్ట్తో పాటు రాతపూర్వకంగా రాసిన పిటిషన్, అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఇవన్నీ జిరాక్స్ కాపీలతో పాటు ఈ ఒరిజినల్స్ మీ సంబంధిత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మీరు పెట్టిన అప్లికేషన్ని అప్రూవ్ చేయించుకోవాలి. అది అప్రూవ్ అయిన తర్వాత మీ దగ్గరలోని మీసేవకి వెళ్ళి అప్లికేషన్ నెంబర్ ద్వారా ప్రింట్ అనేది తీసుకోవచ్చు సర్టిఫికెట్ పై. దానికి వాళ్ళు 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ ఛార్జ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో డీజే పర్మిషన్ కోసం కానీ లేదా వినాయకుని పెట్టుకోవడానికి కానీ పోలీస్ పర్మిషన్ ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి వీడియో చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.